నమస్కారం మీనాడి వార్తా న్యూస్ కి స్వాగతం. మండల కేంద్రమైన పెదవడుగురులోని అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దళిత నాయకులు ఏ నాగేష్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానం అమలుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అంబేద్కర్ ఆశయాలను ఆయన కలలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అభ్యర్థి శ్రీదేవి, సర్పంచ్ వరలక్ష్మి, రిటైర్డ్ వ్యవసాయ అధికారి ఓ బులప్ప, దళిత నాయకులు నాగరాజు, సుంకర్ణ, రామచంద్ర, గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే బీఎస్పీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు గద్దల నాగభూషణం, ఏదురూరు ఓబులేషు వెంకటనారాయణ, దిమ్మగుడి రామాంజనేయులు, బీఎస్ఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ఎంఆర్పీఎస్ నాయకుడు, జిల్లా నాయకులు కత్తుల కొండయ్య, భూపతి రైతుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మన గ్రామ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకల సందర్భంగా వచ్చిన మీకందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ, మన ప్రతి సంవత్సరము డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మిత్రులారా, ఈరోజు ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాను జీవించి ఉన్నంతకాలం ఈ భారతదేశం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో ఉండాలి అని చెప్పి అనేక కలలు కన్నాడు. శుభాకాంక్షలు అయ్యా. మేము దాదాపు 10 సంవత్సరాల నుండి అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయించారు, కానీ దాని పట్టా కానీ నిధులు కానీ మంజూరు కాలేదు. గత సంవత్సరం నుండి మేము నిధుల కోసం అడుగుతున్నాం, పట్టా కోసం అడుగుతున్నాం. అధికారులు స్పందించి ఇక్కడి నుండి ఆర్డీఓ గారికి పంపించారు. ఆర్డీఓ గారి నుండి కలెక్టర్ గారికి పోయింది. కలెక్టర్ గారి సెక్షన్లో సోము అనే ఆఫీసర్ సెక్షన్లో నిలబడిపోయింది. ఇక్కడి నుండి ఎంఆర్ఓ సార్ కూడా ఒక అధికారిని పంపిస్తే నిరుత్సాహం చేసి అతని ఫైల్ ఎక్కడ ఎస్సీలలో మళ్ళా బడుగు వర్గాలలో అర్థం కాదు, కాకపోతే బడుగు వర్గాలంటేనే దీనికి సరైన నిర్వచనం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంతా కలిపే బడుగు వర్గాలండి. ఈ అంబేద్కర్ జయంతి ఏ విధంగా వచ్చింది అని చాలామందికి తెలియదు. ఆయన ఎన్ని కష్టాలు పడింది అది ఎవరికి తెలియదు. అయితే మేము కొంతవరకు ముక్కుల్లో చదివి ఈరోజు 130 జయంతి సందర్భంగా మన అంబేద్కర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు పెద్దవడూరు మండలం నుంచి అయ్యా కలెక్టర్ గారు నమస్కారం. మరియు ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి పుట్టినరోజు సందర్భంగా ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం కూడా మర్చిపోకుండా ఎప్పుడూ ఇలానే ఆయన్ని గుర్తుకు చేసుకుంటూ ప్రతి విషయాన్ని మనకి మళ్ళీ పుట్టవే